ఒక మేజర్ పంచాయతీకి సర్పంచుగా ఉన్న గిరిజన మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి అక్రమాలపై లేఖ రాయడం సంతోషించదగిన విషయమని జనసేన ప్రోగ్రాం కమిటీ రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదురు లక్ష్మితో ఆమె నివాసంలో జనసేన నాయకులు సమావేశమయ్యారు. ఇటీవల పంచాయతీలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కి సర్పంచ్ లేఖ రాయడంతో జనసేన నాయకులు ఆమెను అభినందించి సన్మానించారు. ఇదే విధంగా ప్రతి సర్పంచ్ ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఏ ఇబ్బంది వచ్చినా జనసేన నాయకులుగా తాము సర్పంచ్ కి అండగా ఉంటామని జనసేన సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణిభవానీ నాయుడు, నాయకులు రహీం, అశోక్, మస్తాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముత్తుకూరు సర్పంచ్ అయినటువంటి బూదూరు విజయలక్ష్మి గారు ఎంతో ధైర్యంగా ఆ పంచాయతీలో జరిగినటువంటి అవకతవకల మీద, ఆమెకు జరిగిన అన్యాయం మీద బయటకు వచ్చి అవసరమైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన సహాయ సహకారాలు తీసుకొని ప్రజలకి అండగా ఉంటానని చెప్పని తెలియజేసిన దాని సందర్భంగా ఈరోజు జనసేన నాయకులు అందరం కూడా వచ్చి బూదూరు విజయలక్ష్మి గారికి అండగా ఉండేందుకు అలాగే ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసి ధైర్యంగా ముందుకు వచ్చినందుకు ఆమెకు జనసేన తరఫున శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి వారు ఎవరు ముందుకు వచ్చినా కానీ మేము ఎప్పుడు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త. ఏదైతే గత 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం అస్తవ్యస్తమైపోయి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే టైంలో పంచాయతీ ప్రెసిడెంట్గా ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇటీవల సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం మేజర పంచాయతీ నుంచి బూదూరు లక్ష్మి గారు ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్గా కొనసాగినప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అయితే వైసీపీ పాలనలో ఆమె పైన అనేక విధాలుగా బిల్లులు చేయించుకొని ఆమెకి సంబంధం లేకుండా ఆవిడ పైన నెట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ఆలోచనతో ముందస్తుగానే అయా పంచాయతీలో నిధులు మొత్తం కాజేయబడ్డాయి కాబట్టి దీని నుంచి నన్ను కాపాడండి అని చెప్పి మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక లేఖ రాసే విధంగా నిన్నటి రోజు మీడియా పూర్వకంగా రావడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ నుంచి మన కొట్టే వెంకటేశ్వరన్న గారితో కలిసి మేమంతా కూడా వచ్చి ఆమెకు అండగా నిలబడ్డాం. ఆమెకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆమెతో పాటు మేము నడుస్తాం, ఆమెకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు మీడియా పూర్వకంగా తెలియజేస్తూ ఏదైతే ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసినటువంటి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన అనుచరుడు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఈ మేజర్ పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్ అనితా రెడ్డి, పైన చూస్తే పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఈ మీరు చూశారు ఈ వరుసగా ఈ పేర్లలో ఎనుకున్నటువంటి డి, ఈ డీలందరూ కూడా కలిసి ఒక గిరిజన మహిళ పంచాయతీ ప్రెసిడెంట్గా గ్రామానికి సేవ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో అట్టడుగున ఉన్నటువంటి కులం నుంచి రిజర్వేషన్ పూర్వకంగా ఎన్నికైతే మీ హస్తగతాల్లో ఇలాంటి వాళ్ళను నలిగిపోవాల్సిందేనా? కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీల నిధులు కాజేశారు, పంచాయతీల అభివృద్ధి లేదు, పంచాయతీలో బ్లీచింగ్ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, ఈ అవినీతి అక్రమాలన్నింటినీ కూడా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖని తీసుకున్నారు కాబట్టి అందులో ఉన్న బొక్కలని లెక్కలని అన్నిటి కూడా బయటికి తీసి మీకు తోలు తీసి దండం మీద ఆరేసే విధంగా చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఈ పంచాయతీకి సంబంధించి మేము వచ్చాం, మేము చూసాం, మేము విన్నాం, ఆమెతో మాట్లాడాం. ఆ తల్లి నిజంగా ఆవేదన భయము, మీరు చేసిన అవినీతి అక్రమాలకి ఇటువంటి కుటుంబాలు ఎన్ని బలైపోతున్నాయో అన్నిటిని కూడా మేము ఆదుకుంటాం, వాళ్ళందరికీ అండగా ఉంటాం. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ముత్తుకూరు మేజర్ పంచాయతీ నుంచి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ మహిళ, గిరిజన మహిళ ముందుకొచ్చి ధైర్యంగా నిలబడిందంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా పంచాయతీల్లో నిధులు కాజేయబడిన పంచాయతీ ప్రెసిడెంట్లందరూ కూడా అన్యాయం అయిపోకుండా మీరందరూ బయటికి రండి, మీకు మేమంతా అండగా ఉంటాం. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని 117 పంచాయతీల్లో కూడా
కోట్ల రూపాయల అవినీతి జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రండి, మీకు మేము అండగా ఉంటాం. ఈ అవినీతి అక్రమ పరిపాలన పోయింది, ఇప్పుడు ప్రజా పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి మన 117 పంచాయతీలు కూడా అభివృద్ధి చేసుకుంటాం. జనసేన పార్టీ మీ అందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది. అనేక సమస్యలపై ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో అలుపెరగని పోరాటం చేశాం. అవినీతి పరుడు కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, ఈ ముతుకూరు మండలాన్ని శాసించినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ గ్రామాలన్నింటిని కూడా మేము కాపాడుకుంటామని చెప్పి మీడియా పూర్వకంగా తెలియజేస్తూ, సరే క్షణాల్లో మేము అండగా ఉంటాం. చీమ చిటుకమన్నా సరే ఆవిడకి అండగా ఉండడానికి జనసేన పార్టీ ఉంది, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉండారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.